సినిమా చాలా బాగుంది, మస్ట్ అందరూ బాగా చూడాలి సినిమా. చూడాలి ప్రతి ఆడవాళ్ళు చూడవలసిన సినిమా. సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అన్న. చాలా బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది. లేడీస్ మటుకి కంపల్సరీ పందరం చూడాలి. పవన్ కళ్యాణ్ సూపర్, పవన్ కళ్యాణ్ కెరీర్ లో ద బెస్ట్ ఫిలిం. సూపర్ సూపర్ సినిమా, సూపర్ చాలా బాగుంది. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఈ ఆడవాళ్ళు అత్యాచారాలన్నీ అరికట్టడానికి సినిమా అయితే దోహదపడుతుంది. ఈ సినిమాకి ఇంత బాగా తీసినంత డైరెక్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ ఎలా చూపించాలో, ఎలా చూపించాలి ఈ సినిమాకి, పవన్ కళ్యాణ్ గారికి ఎలా, మనకి ఇప్పుడు ప్రజల సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఆ సినిమా, ఈ సినిమాలో చూపించారు. చాలా బాగుంది సినిమా. చాలా అన్నా కాకుండా ఇప్పుడు జరిగే సమాజంలో అన్యాయాన్ని అరికట్టడానికి సినిమా దోహదపడుతుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే సూపర్ అండి. ఇంకా ఆయన యాక్టింగ్ మించి ఇంక ఎవరో ఏ స్టార్ రాలేరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హెడ్‌షాట్. 50% మూవీ సీఎం జగన్ గారి కోసం డైలాగ్ వేశారని మేము అనుకుంటున్నాం. సూపర్ అన్న సినిమా, అసలు ఇప్పుడు దాకా ఏ సినిమా రాలేదు. సూపర్ హిట్, సూపర్ హిట్, సినిమా సూపర్ హిట్, బ్లాక్ బ్లాస్టర్, బ్లాక్ బ్లాస్టర్. ఆడావిడ ఎలా బయటికి వెళ్ళి బతకాలన్నది ఈ సినిమా చూస్తే అమ్మాయిలకి అర్థమవుతుంది. ఎక్సలెంట్ సినిమా, అమ్మాయిల కోసమే తీసారు. చాలా సూపర్ సినిమా, సూపర్ ఎక్సలెంట్. అయ్యి బాబు అసలు చెప్పడానికి సరిపోం, ఆయన గురించి ఒక్క మాట కాదు అంతకు సరిపోయి. ఎక్సలెంట్ సినిమా. మూవీ అసలు నో వర్డ్స్ అండి, చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. బొమ్మ బ్లాక్ బస్టర్. ఇది చెప్పేది కాదు, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి మీరు అసలు సెపరేట్గా ఎప్పుడూ అడగండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు ఫస్ట్ నుంచి తెలుసు, నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది. ఇది ఓవరాల్గా మా ఫ్యామిలీ మూవీ. ఇది మా లేడీస్కి అందరికీ అంకితం ఇచ్చాడు మా బాస్ అంతే. బొమ్మ అయితే సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఈరోజు వకీల్ సాబ్ బాస్ పవన్ కళ్యాణ్ గారి రీబ్యాక్ ఫిల్మ్, కంబ్యాక్ ఫిల్మ్ అత్యంత. ఇప్పుడు వచ్చి ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ప్రత్యేకించి ఈ సినిమా ఆయన కెరీర్లో కూడా ఒక మైల్ స్టోన్గా నిలుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తీసుకున్న లేడీస్ మీద తీసుకున్న ఒక సందేశాత్మకమైన చిత్రం అవ్వడం, ఆయన అత్యద్భుతంగా నటనని ప్రదర్శించి కూడా ఈ సినిమాని ప్రక్తి కట్టించడం కూడా, సినిమా అయితే ఆయన కెరీర్లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. ప్రతి మన ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళ గురించి, మన అమ్మ గురించి, మా అక్క గురించి, ప్రతి ఒక్క ఆదర మన ఇంట్లో బాధపడిన ప్రతి ఒక్క రోడ్డు మీద తిరుగుతున్న ఆడవాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నారో అవన్నీ పవన్ కళ్యాణ్ స్పర్శర్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రతి లేడీస్ ఫ్యామిలీతో పరంగా చూసే సినిమా ఇది. ప్రతి లేడీ అభిమాని ఇంకా పెరుగుతారు. పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూస్తారు లోపల సినిమాలో. సినిమా బ్లాక్ బాస్టర్ అంటే సినిమాలో ప్రస్తుతం సమాజంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఉన్న దృష్టి ఏ కోణంలో ఉందని సత్యని చాలా బాగా ఎలివేట్ చేశారని. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఫోన్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళు చూడాల్సిన సినిమా అండి. ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది సినిమా. ఇది చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. ఆ సమాజంలో జరిగే ఆడవాళ్ళ మీద ఎలా చూస్తున్నారు జనాలు అనే దాని మీద సినిమా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు. సూపర్ హిట్ సినిమా, అందరూ తప్పకుండా చూడండి.